విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆక్సిజన్ సకాలంలో అందకపోవడం వల్ల ఇద్దరు కరోనా వ్యాధిగ్రస్తులు మృతి చెందారని జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ మీడియాతో మాట్లాడుతూ గత రాత్రి 3 గంటల సమయంలో జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద ఆక్సిజన్ సరఫరాలో సమస్య ఏర్పడి ఇద్దరు కరోనా వ్యాధిగ్రస్తులు మృతి చెందడం బాధాకరమని మరల ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆక్సిజన్ సమస్య లేదని ఆక్సిజన్ సరఫరాలో లోపం వల్లే మృతి చెందారని సకాలంలో సమస్యను గుర్తించగలిగామన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ కి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ నోటిఫైడ్ హాస్పిటల్స్ కి మనం సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన 2000 తాలూకు 2454 వైల్స్ మనం సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ లో ఉన్నాయి. అవసరాన్ని బట్టి మనం కావాల్సిన అలాట్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. రెమ్డెసివిర్ మనకి షార్టేజ్ అన్నమాట. సార్, నిన్న 4 హాస్పిటల్తో నేను మాట్లాడాను. ఏ హాస్పిటల్ కూడా రెమ్డెసివిర్ లేదని చెప్పి అన్నారు. నెక్స్ట్ పేషెంట్ అంటే పేషెంట్ తీసుకురాని పరిస్థితి ఉంది. ఆక్సిజన్ బెడ్స్ అక్కడ ఖాళీలు. మీరు స్టేట్మెంట్ లో మాత్రం ఆక్సిజన్ ఉంది. ఏపీఎస్ఎంఈడిసి ఈ గారు ఉన్నారు. షార్టేజ్ గురించి అన్న చెప్పారు.